73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏలూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపడుతుందని, రాష్ట్ర ప్రజలు ఈ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారని, కోవిడ్ వ్యాక్సినేషన్ 90% పూర్తి చేయగలిగామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హిమాన్సు శుక్లా, డీఐజీ కేవీ మోహన్ రావు, జిల్లా ఎస్పీ రాహుల్ శర్మ అధికారులు పాల్గొన్నారు. తర్వాత శకటాల ప్రదర్శనకి శకటాల సిద్ధమవస్తుగా కోరుతున్నాం. ఈనాటి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ స్కాట్లాండ్ బ్యాక్ పైపర్ బ్యాండ్. తాడేపల్లి 25 మంది విద్యార్థులు 7th నుంచి 9th వరకు చదువుతున్నారు. వీళ్ళందరూ కూడా ఇప్పటిదాకా వీళ్ళు మన ముఖ్యమంత్రి గారి దగ్గర తర్వాత జాతీయ స్థాయిలో కోట్లు మధురు అవ్వడం జరిగింది. చూస్తున్న అమరం ఎంతో అద్భుతంగా కట్టబడినటువంటి ఇళ్ళు, ఆహా చూస్తుంటే ఎంత బాగున్నాయో చూడండి. అక్కడ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో ఈ గృహాలకి అవసరమైన ల్యాబ్ వైద్య సదుపాయాలు అందించే రీతిలో వచ్చేస్తుంది. వై మన సిస్టర్స్ అందరూ కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ కూడా చక్కగా టీమైన వచ్చే 104 అలాగే 108 నిరంతరం ఆరోగ్య సేవలు అటువంటి వాళ్ళందరూ కూడా కొమ్మ దూరలు ధరించి ఎంతో చక్కగా వారి యొక్క ప్రదర్శిస్తున్నారు. జగనన్న విద్యా కానుక 33.34 కోట్లు ఇవ్వడం జరిగింది. జగనన్న వసతి దీవెన ద్వారా 1161 మంది విద్యార్థులకు 1.13 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ చేయూత 9000 ఇవన్నీ కూడా జగనన్న ప్రభుత్వ సంక్షేమ. మరి ఈ రోజున గ్రామ సచివాలయ వ్యవస్థ, గ్రామ వాలంటీర్ వ్యవస్థ, గ్రామ పంచాయతీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ శాఖకు సంబంధించిన అర్జీ శుభ్రతకి మారు పేరుగా ప్రతి క్షేమంగా ఉంటారు. చక్కగా మొక్కలు పెంచాలి. అటవీ శాఖ వారి యొక్క వాహనం చెట్లు ఉంటే పురోగతి, లేకుంటే అధోగతి ప్రభుత్వం. అలాగే వారందరికీ సీడ్స్, వడ్డే లేని పంట రుణాలు ఇవన్నీ ఇస్తూ మన రైతన్నలకి ఎంతో భరోసాగా నిలుస్తుంది. బ్యాంక్ మరియు స్త్రీ నిధి ద్వారా రుణాలు అందించడం జరిగింది. గిరిజన ప్రవర్ధమానం అవుతోంది. అదేవిధంగా ఈరోజు మరి ముందడుగు వేస్తూ వైఎస్ఆర్ ప్రాజెక్ట్ అదిగో తొందరలో మనం చూడబోతున్నాం. అద్భుతమైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ వాయు వేగంతో నిర్మాణం జరుగుతోంది. మరి తర్వాత నేను రాష్ట్ర ప్రభుత్వం నభూతో నభవిష్యతి అన్న సందాన ప్రభుత్వ బడులను మార్పుకి చేరుకోవాలని ఆరంభించిన ఒక మహత్తర పథకం మనబడి నాడు ఈ పథకం జిల్లా స్వయం సహాయక సంఘాలకు 108 కోట్ల వడ్డీ రాయితీ వారి పొదుపు ఖాతాలకు జమ చేసి 100% లక్ష్యాన్ని సాధించుకున్నాము. మెప్మా ఆధ్వర్యంలో ఈ ఏడాది 2వ విడత 0% వడ్డీ క్రింద 400 మందికి వివిధ వ్యాపార రుణములు మంజూరు చేయాలని లక్ష్యం. ఇంత వరకు
లక్ష్యానికి మించి 49,859 మంది సభ్యులకు 159 కోట్లు రుణాలు మంజూరు చేసి 112% సాధించుకున్నాము. బ్యాంక్ లింకేజ్ క్రింద ఈ ఏడాది 39,694 సంఘాలకు 1,620 కోట్లు రుణాలను అందించాము. వైఎస్ఆర్ ఆసరా క్రింద రెండో విడతగా ఈ ఏడాదిలో 63,861 స్వయం సహాయక సంఘాలకు 618 కోట్లు నేరుగా వారి పొదుపు ఖాతాలకు జమ చేసి 100% లక్ష్యాన్ని సాధించుకున్నాము. సేవిత క్రింద 45 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు ఈ ఏడాది రెండో విడతగా 1,90,086 మంది లబ్ధిదారులకు 356.5